స్వాగతం శుభ స్వాగతం మా దివ్యవాణి ప్రేక్షకులకు ఘన స్వాగతం ద్వితీయ వాటికన్ మహాసభల యొక్క పత్రాలను మనం ఒక్కొక్కటి కూడా వివరంగా చూస్తూ ఉన్నాం ప్రస్తుతం మూడవ పత్రమైనటువంటి లోకానికి వెలుగు శ్రీసభ అన్నటువంటి అంశం మీద చూస్తూ ఉన్నాము ఆరవ అధ్యాయంలో 43వ అంశాన్ని కొనసాగిస్తాం గత ఎపిసోడ్లో మనం మఠవాసుల యొక్క జీవితాన్ని వారు ఏ విధంగా తమ యొక్క మఠవాస జీవితం ద్వారా తల్లినటువంటి శ్రీసభకు తోడ్పడ్డారో అది ఏ విధంగా విస్తరింప చేయటానికి వాళ్ళు దోహదపడ్డారో అన్నటువంటి అంశాల మీద చూసి ఉన్నాము. ఇప్పుడు మనం 43వ అంశాన్ని కొనసాగిస్తూ మరికొన్ని విషయాలను తెలుసుకుందాము. మరి ఇటువంటి నవజీవన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సిస్టర్ జోసఫిన్, అలానే శ్రీమతి కుమారెడ్డి పద్మ గారు వచ్చి ఉన్నారు. వారికి కూడా నేను నిండు స్వాగతం పలుకుతూ ఉన్నాను. మరి వీరి యొక్క రాక ద్వారా మనం విషయాల్లో మరింత లోతుల్లోకి వెళ్ళి వివరంగా తెలుసుకోవడానికి అవకాశం లభిస్తూ ఉన్నది. అందుచేతన వారికి ధన్యవాదాలు తెలియపరుస్తూ ఉన్నాను. మరి ఈ 43వ అంశంలో మనం కొనసాగిస్తూ మరికొన్ని విషయాలు తెలుసుకుందామని అన్నాము. మఠవాసులు నిశ్చలంగా విశ్వాస పాత్రంగా పాటించగలుగుతూ ఉన్నారు అంటే అది పవిత్రాత్మ యొక్క వరము, పవిత్రాత్మ యొక్క సహకారము, పవిత్రాత్మ యొక్క తోడ్పాటు అని కూడా మనం తెలుసుకుని ఉన్నాము. అంటే ఆ పవిత్రాత్మ ఇచ్చినటువంటి దన్ను వలన ఈ మఠవాసులు అలా పవిత్రంగా జీవించగలుగుతారు. అంచేత ఆత్మయందు ఆనందిస్తూ ప్రేమ సేవా మార్గంలో అడుగు వాళ్ళు వేస్తూ ఉంటారు. అంటే ఆ విధంగా వారి యొక్క జీవితాన్ని ప్రారంభిస్తూ కొనసాగుతూ ఉంటారన్నమాట. అంచేత ఆత్మ ప్రేరణ అన్నటువంటిది అవసరము, అలానే ఆత్మ యొక్క బలము అన్నటువంటిది అవసరం. ఎందుకంటే సాధారణంగా మానవులు ఈ ప్రపంచంలో సాధారణ మామూలైనటువంటి జీవితం జీవిస్తూ ఉంటారు. దానికి మనం అంటే మన శరీరంలో ఉన్నటువంటి శక్తి వలన, మన శరీరంలో ఉన్నటువంటి ఆ పోకడల వలన మనం ఆ విధంగా జీవించడానికి ముందుకు వెళ్తూ ఉంటాం. కానీ వీటిని అన్నిటినీ కూడాను విడిచిపెట్టి ఒక ప్రత్యేకమైనటువంటి మార్గంలో ఈ బ్రహ్మచర్యాన్ని, వినయశీలతను, పేదరికాన్ని అవలంబించాలంటే అది మామూలు విషయం కాదు. ఎందుకంటే అది ఈ లోకానికి సంబంధించినటువంటిది కాదు చెప్పాలంటే. అంచేత పరలోక జీవితం లేక క్రీస్తు ప్రభు ఆచరించినటువంటి ఆ జీవితాన్ని అనుసరించాలంటే మామూలు సాధారణమైనటువంటి మానవునికి అది అసాధ్యం. ఆ పవిత్రాత్మక వరం ఉంటేనే, ఆ పవిత్రాత్మక ఆ బలం, ఆ దన్ను ఉంటేనే అలా జీవించగలుగుతారు. లేకపోతే లేదు, ఎవరు అలా జీవించలేరు. అంచేత దేవుని యొక్క ఆశీర్వాదం, ఆ పిలుపు అన్నటువంటిది వాళ్ళకు ఉండాలి. అలా ఉంటేనే వాళ్ళు గురువులు అవ్వాలి, మటకనీలు అవ్వాలి. అలా అయినప్పుడు తప్పకుండా ఆ భగవంతుడు కాచి కాపాడుతూ ఉంటాడు, ఆయన బలాన్ని ఇస్తుంటాడు, ఆయన ముందుకు తోస్తూ ఉంటాడు. అంటే ఈ పవిత్రాత్మక ప్రభావం అన్నటువంటిది వారి మీద పనిచేస్తూ ఉంటుంది. అప్పుడు ఈ బ్రహ్మచర్యాన్ని వాళ్ళు ఆచరించగలరు, వినయంగా ఉండగలరు, అలానే ఈ వస్తువుల మీద వ్యామోహాన్ని విడిచిపెట్టుకొని ఆ పవిత్రమైనటువంటి లేక పరిశుద్ధమైనటువంటి ఆ పేదరికాన్ని కూడాను వాళ్ళు జీవించగలుగుతారు. అందుచేత ఈ ఆత్మయందు ఉన్నటువంటి ఆనందాన్ని వాళ్ళు పొందుతూ ఉంటారు. ఎప్పుడైతే ఆత్మానందాన్ని పొందుతారో అప్పుడు వాళ్ళకి ఈ తక్కిన వస్తువుల మీద తక్కిన కోరికలు ఇవేవి కూడాను ఉండవన్నమాట. ఫాదర్, ఈ మఠవాస జీవితం అధిష్టాన క్రమం ప్రకారం శ్రీసభలో అంతర్భాగమేనా? అంతర్భాగమే. ఎందుకంటే ఇదేదో ప్రత్యేకంగా పెట్టుకున్నది, లేకపోతే వేరే విధానంలో, అంటే ఇటు క్రైస్తవులు కాకుండాను, లేకపోతే గురువులు అంటే మేత్రాసనంలో ఉన్నటువంటి గురువులు కాకుండాను వేరే విధానంలో, ఇదేదో మధ్యస్థంలో ఉన్నటువంటి
విధానం కాదు. ఇది కూడాను ఇక్కడ గురువుల్లోనే లేకపోతే ఇక్కడ క్రైస్తవులు ఇద్దరిని కలుపుకుంటూ ఉన్నటువంటి ఒక విధానం ఈ మఠ వాస్తవం అన్నటువంటి. అంచేత ఇది శ్రీసభలో భాగమే, అంటే శ్రీసభ ఆశించినటువంటి విధానమే ఇది. అంటే శ్రీసభకు వేరే విధంగా వెళ్ళిపోతున్నటువంటి మార్గం కాదు ఇది. శ్రీసభలో ఆ అధిష్టానంలో పాపుగారి దగ్గర నుంచి మేత్రాల వరకు ఇది ఒప్పుకున్నటువంటి, ఇది కొనసాగడానికి వాళ్ళు అంగీకరించినటువంటి విధానమే ఇది. అందుచేత ఇది భాగమే అధిష్టానంలో ఆ తల్లినటువంటి శ్రీసభలో. అందుచేత మనం ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే ఇదేదో మధ్యస్థంగా ఉన్నటువంటి విషయం కాదు ఇది. అంటే తక్కిన వేరే విధానాల్లో మనకు అలా కనిపిస్తూ ఉంటుంది, కానీ క్రైస్తవ జీవితంలో మాత్రం అలా కాదు. ఇప్పుడు ఆ మఠవాస జీవితం అన్నటువంటిది కాకుంటే ఇప్పుడు మామూలు సాధారణమైనటువంటి ఆ ప్రజల కన్నా మరి కాస్త దైవ సన్నిధిలో ఎక్కువగా జీవించడానికి అవకాశం కల్పించుకున్నదే ఈ మఠవాస జీవితం అన్నటువంటిది. మరి దీని గురించి మరి కాస్త ఈ పత్రంలో మనం చూడొచ్చును. సిస్టర్ గారు చదువుతారు మూడవది, ఆ అంశాన్ని జాగ్రత్తగా ఆలకించండి. సాక్షాత్తు దైవ సంకల్పం ప్రకారం రూపుదిద్దుకున్న విలక్షణమైన స్వతంత్రమైన భక్తి జీవన విధానం, భక్తి మార్గాన్ని అనుసరించడానికి దేవుడు అటు గురువులను ఇటు సామాన్య క్రైస్తవ విశ్వాసులను చైతం సాధారణంగా ఆహ్వానిస్తాడు. మఠవాసం ద్వారా దేవుడు వారికి ప్రత్యేకమైన కృపావరాలను అనుగ్రహించి మఠవాసులు తమ తమ శక్తి సామర్థ్యాల ద్వారా లోకరక్ష మహోద్యమంలో శ్రీసభ వ్యవస్థను పాటిస్తూ పరుస్తాడు, ఫలప్రదం కావిస్తాడు. అందుచేత ఆ భగవంతుని యొక్క సహాయం అన్నటువంటిది అందుతూ ఉంటుంది. ఆ విధంగా గురువులు కానీ మఠకన్యలు కానీ ఆ రకమైనటువంటి జీవితాన్ని జీవించగలుగుతారు. అది సాధారణంగా మామూలుగా అయితే జీవించలేరు. దేవుని యొక్క సహాయం, ఆ తోడ్పాటు, ఆ పవిత్రాత్మ యొక్క అనుగ్రహం ఉన్నప్పుడు తప్పకుండా జీవించగలుగుతారన్నమాట. మరి ఇంతటితో మనం ఆ 43వ అంశాన్ని ముగించుకుంటున్నాం. ఇప్పుడు 44వ అంశాన్ని చూస్తూ ఉన్నాము. ఈ గ్రంథం అంటే ఈ పత్రాలు ఉన్నటువంటి ద్వితీయ వాటికన్ మహాసభ లేక పత్రాలు ఉన్నటువంటి పుస్తకం ఉన్నవాళ్ళు దయచేసి 3వ అధ్యాయము 6వ అధ్యాయము 3వ పత్రం అందులో ఉన్నటువంటి 44వ అంశానికి మీరు తీసుకొని గమనిస్తూ ఉండవచ్చును. ఈ మఠవాసులు త్రివిధ ధర్మాలు అన్నాం. అంటే మనం బ్రహ్మచర్యం కానీ పేదరికం కానీ లేకపోతే వినయశీలత కానీ ఈ మూడింటిని కూడాను త్రివిధ ధర్మాలు అని అంటారు. ఈ త్రివిధ అంటే ఈ మూడు మీద కూడాను మాటపట్టు తీసుకుంటారు. దాన్ని మనం మాటపట్టు అని కూడా అంటూ ఉంటాం. సాధారణంగా ఆ పదాన్ని మనం ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటాం. అదిగో పలానా సిస్టరు ప్రథమ మాటపట్టు తీసుకుంటున్నారు, లేకపోతే ద్వితీయ మాటపట్టు, లేకపోతే తృతీయ మాటపట్టు, ఫైనల్ ప్రొఫెషన్ అని అంటారు. సిస్టర్ గారు ఫైనల్ ప్రొఫెషన్ తీసుకుంటున్నారు అని ఆహ్వాన పత్రిక తయారు చేస్తారు. అంటే ఇది మాటపట్టు అంటే ఏంటిది? మొట్టమొదట ఈ త్రివిధ విధానాలు అంటే బ్రహ్మచర్యం, పేదరికం, వినయశీలత, ఈ మూడింటిని కూడాను ప్రత్యేక విధంగా వాళ్ళు ప్రభువు ఎదుట, ఆ సంఘం ఎదుట కూడాను వాళ్ళు మాట పట్టిస్తున్నారన్నమాట, ప్రమాణం చేస్తూ ఉన్నారు. అందుచేత ఈ మాట పట్టుని ఎప్పుడు కూడాను ఈ మఠవాసులు గుర్తు చేసుకుంటూ ఉండాలి. వాళ్ళు అది జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. ఎందుకంటే ఈ మాట పట్టు అన్నటువంటిది భగవంతునికి ఇచ్చారు మొట్టమొదట, ఆ తర్వాతనే సంఘానికి ఇస్తూ ఉన్నారు. కనుక దేవునికి ఇచ్చినటువంటి ఆ మాట పట్టును తూచ తప్పకుండాను మనం పాటించాల్సి ఉన్నది. ఆ బ్రహ్మచర్యం కానీ పేదరికం కానీ లేకపోతే వినయశీలత కానీ వీటితో పాటు
సంఘంలో అంటే మఠ సంస్థలో మరికొన్ని నియమాలు ఉంటాయి. అంటే అది ఏ సంస్థ విధానాన్ని బట్టి వాళ్ళు అవలంబించేటటువంటి పద్ధతులను బట్టి కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ ఉంటాయి, మాన్యువల్ అనేటువంటిది ఉంటుంది. దాన్ని వాళ్ళు అది కూడాను వాగ్దానం చేస్తున్నట్లే లెక్క. వాళ్ళ సుపీరియర్స్కి ఆ వినయశీలత అనేటువంటిది చూపిస్తూ ఆ విధేయత అన్నటువంటిది అక్కడ కనబరచాల్సి ఉన్నది. అని అదే ఇవన్నీ కూడాను ఆ రోజు వివరంగా చెప్పకపోవచ్చును, కానీ అంతకుముందు వాళ్ళకి ఆ ట్రైనింగ్లోనూ ఆ తర్ఫీదులోనూ వారికి నేర్పిస్తారు ఇవన్నీ, ఆ సంఘంలోనే లేకపోతే ఆ సంస్థలో ఉన్నటువంటి విషయాలు. ఈ విషయాల్ని వారు నేర్పిస్తూ ఉంటారు కనుక అవి తెలుసుకొని వాటిని కూడాను పాటించాల్సి ఉన్నది. అంటే ఈ బ్రహ్మచర్యం, పేదరికం, వినయశీలత ఇవి ముఖ్యమైనటువంటి, వీటితో పాటు ఆ సంస్థలో ఉన్నటువంటి కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ ఉంటాయి కనుక ఆ విధానాలు ఆ పద్ధతులు అవి కూడాను అవలంబించడానికి వారు వాగ్దానం చేస్తూ ఉన్నారు. మరి ఇప్పుడు చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత మరలా మీకు స్వాగతం, అలానే ముఖ్య అతిథులకు కూడా స్వాగతం పలుకుతూ ఉన్నాను. మరి బ్రేక్కు ముందు మనం ఈ నియమ నిబంధనల గురించి తెలుసుకుంటూ ఉన్నాం. అంటే ప్రతి సంస్థకు కూడాను ఈ మూడు అంటే త్రివిధ ధర్మాలే కాకుండాను వేరే అయినటువంటి నిబంధనలు కూడా ఉంటాయి. అందుచేత ఇవి ఇతర నిబంధనలు వాళ్ళకి మాన్యువల్ అనేటువంటి ఆ పుస్తకంలో ఆ రూల్స్ రెగ్యులేషన్స్ అన్నీ కూడాను ఆ నిబంధనలన్నీ కూడాను వ్రాసి వాళ్ళకి తెలియపరుస్తారు, వాళ్ళకి వివరిస్తారు కూడాను ఆ తర్ఫీదు కాలంలోనే. అందుచేత ఈ మఠవాసంలో ఉన్నటువంటి ఈ మఠకన్యలు కానీ లేకపోతే గురువులు కానీ వీటిని అన్నిటినీ కూడాను తూచా తప్పకుండా పాటించాల్సిందే. ఎందుకంటే వాళ్ళు మాట పట్టిస్తున్నారు కదా ఈ మూడింటి గురించి, ఆ త్రివిధమైనటువంటి ఆ సత్యాల మీద నిబంధనల మీద ఆ మాట పట్టిస్తున్నారు కనుక ఈ సంస్థకు చెందినటువంటి నిబంధనలు కూడా అందులో చేరినట్లే లెక్క. కాబట్టి ఆ మఠవాసానికి ఉన్నటువంటి విధానం పద్ధతిలో దాని ప్రకారంగా కొన్ని నిబంధనలు వారు తయారు చేసి ఉంచారు వాళ్ళు. ఆ నిబంధనలను పాటించవలసినటువంటి ఆవశ్యకత మఠ కన్యకు కానీ లేకపోతే మఠ గురువుకు కానీ ఉంది. అప్పటికే బాప్తిస్వం ద్వారా పాప విషయంలో మరణించి అంకితం చేసుకునేటువంటి వాళ్ళే, అంటే ప్రతి క్రైస్తవ బిడ్డకు కూడాను బాప్తిస్వం ద్వారా వారికి ఉన్నటువంటి పాపాలన్నింటినీ కూడాను పోగొట్టుకున్నారు. అప్పటి వరకు చేసినటువంటి తప్పులు కానీ పాపాలు కానీ ఏవైనా ఉంటే చంటి బిడ్డలు అయితే మరి జన్మ పాపం అనేటువంటిది ఉంటుంది, అది కూడాను ఆ బాప్తిస్వంతో పోతుంది. బాప్తిస్వం అందరినీ కూడాను కడిగినటువంటి ఆనిముత్యంగా తయారు చేస్తూ ఉన్నది. భగవంతునికి అందరూ కూడా ఆ విధంగా అంకితమైనటువంటి వాళ్ళే. అయితే ఈ మఠవాస జీవితాన్ని ఎంచుకునేటప్పుడు అంటే దేవుని యొక్క పిలుపు ఉండి వారు ఆ మఠవాస జీవితం ఎంచుకునేటటువంటి ఆ తరుణంలో ఈ బాప్తిస్మ పొందినటువంటి క్రైస్తవులు మామూలు అయినటువంటి ఆ క్రైస్తవ జీవితం వాళ్ళు పాటిస్తూ ఉంటారు, వాళ్ళు పవిత్రంగా ఉండాలనేటువంటి ప్రయత్నం వాళ్ళకి ఉంటుంది, ఆ భగవంతుని యొక్క సన్నిధానంలో జీవించాలనేటువంటి ఆశ వాళ్ళకి ఉంటుంది, వాళ్ళు ప్రయత్నం వాళ్ళు చేస్తూ ఉంటారు. కుటుంబ జీవితం జీవిస్తున్నటువంటి సంసార జీవితంలో ఉన్నటువంటి వారు వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తూ ఉంటారు మంచిగా జీవించడానికి, క్రైస్తవ జీవితం జీవించడానికి. అయితే ఈ మఠవాసులు అనేటువంటి వాళ్ళు ఇంకా ఎక్కువ స్థాయిలో ఇంకా మంచిగా జీవించాలని ఆ దైవ కృప ఆ దేవుని యొక్క ఆశీస్సులు మరింతగా
పొందాలని ఒక రకమైనటువంటి బలమైనటువంటి ఆ కోరిక వల్ల ఆ మఠవాస జీవితాన్ని ఎంచుకుంటారన్నమాట. అంతేగాని వీళ్ళు క్రైస్తవులు, వీరు మరి అటువంటి జీవితానికి పనికిరారని, లేకపోతే వీళ్ళేదో గొప్పగా ఉన్నారని కాదు, అలాగని కాదు. కుటుంబ జీవితంలో జీవిస్తున్నటువంటి వాళ్ళు వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తూ ఉంటారు. వాళ్ళు పవిత్రంగా ఉండాలి, వాళ్ళు ఆ దైవ సాన్నిధ్యంలో ఉండాలి. అయితే ఈ మఠవాస జీవితం ఎన్నుకున్నటువంటి వాళ్ళు ఇంకా ఎక్కువ కోరికతోటి ఆ భగవంతుని యొక్క సాన్నిధ్యాన్ని కోరుకుంటూ వాళ్ళు ముందుకు నడవడానికి ప్రయత్నం చేస్తారు. దానివల్ల వారి యొక్క పవిత్రత, వారి యొక్క మంచి జీవితం అటు తల్లినటువంటి శ్రీసభకు, ఇటు క్రైస్తవ బిడ్డలకు కూడాను ఒక చక్కనైనటువంటి ఆదర్శంగా అది తయారవుతుందన్నమాట. అంటే ప్రపంచానికి ఒక ఆదర్శం అన్నమాట. క్రైస్తవ జీవితంలో ఈ రకమైనటువంటి ఉద్దీపనం ఉన్నది, ఈ వెలుగు ఉన్నది అని సాధారణమైనటువంటి క్రైస్తవులకు కూడా తెలిసి వస్తుంది అన్నమాట. అది మనం కూడా అలా అంటే సంసార కుటుంబ జీవితంలో ఉంటూనే ఆ విధంగా కూడాను వాళ్ళు సాధన చేయొచ్చును, అందులో తప్పేమీ లేదు. కనుక ప్రతి ఒక్కరూ కూడాను ఆ ప్రయత్నం అన్నటువంటిది చేస్తూనే ఉంటారన్నమాట. కాకపోతే ఈ మఠవాసులు ప్రత్యేక విధంగా వాళ్ళకి అవకాశం ఉన్నది, ఎందుకంటే వాళ్ళు ఇవన్నీ కూడాను లోకాన్ని త్యజించి అందులోకి వెళ్ళారు. కనుక అక్కడి నుంచి వాళ్ళు ముందుకు సాగటానికి వాళ్ళకి అన్ని పరిస్థితులు కూడాను ఆ విధంగా ఉంటాయి, ఆ బాట అన్నటువంటిది ఏర్పడిందన్నమాట. కనుక కృపావరాలను మరింత సమృద్ధిగా పొందాలని వాళ్ళు కోరుకుంటూ ఉంటారన్నమాట. ఇదే ప్రభు మత్తయి శుభవార్తలో 19వ అధ్యాయం 21వ వచనంలో మనకు తెలియపరుస్తున్నారు. పద్మగారు చదువుతారు, ఆలకించండి. నీవు పరిపూర్ణుడవు కాగోరినచో వెళ్ళి నీ ఆస్తిని అమ్మి బీదలకు దానము చేయుము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును, నీవు వచ్చి నన్ను అనుసరింపుము అని ఆయన సమాధానమిచ్చెను. చూడండి, ఈ వాక్యం మనకు ఈ మఠవాస జీవితం గురించి తెలియపరుస్తుంది. ఇప్పుడు యవనస్థుడు చాలా ఆస్తిపరుడు వచ్చాడు, ప్రభు దగ్గరికి వచ్చాడు, పదాజ్ఞల గురించి తెలియపరిచారు ప్రభు. అప్పుడు ఆ కురవాడు అన్నాడు, నేను వీటిని అన్నింటినీ చిన్నప్పటి నుంచి కూడాను పాటిస్తున్నానండి అన్నాడు. నిత్య జీవం పొందడానికి నేను ఇంకా ఏం చేయాలని అడుగుతాడు. ఇప్పుడు ఆ నిబంధనలన్నీ పాటించకుండా మామూలుగా మంచి జీవితం జీవిస్తున్నాడు, ఆ పదాజ్ఞలు కూడాను పాటించు చక్కగా ఉన్నాడు, మంచివాడే, చెడ్డవాడేం కాదు. ప్రభువుకి అది సంతృప్తే, సరే ఇంతవరకు జీవిస్తూ ఉన్నాడు బాగానే ఉంది చాలది అన్నట్లుగానే ప్రభువు కూడాను నువ్వు దైవరాజ్యానికి దూరంగా లేవంటాడు, దైవరాజ్యానికి దగ్గరగా ఉన్నావంటాడు, దీవిస్తున్నాడు. కానీ ఈ కుర్రవాడు ఇంకను అధిక ఆశతోటి నేను ఇంకా ఏం చేయాలంటున్నాడు. అప్పుడు ప్రభు అంటాడు, వెళ్ళి నీ ఆస్తిని అంతటిని అమ్మేసి పేదలకు పనిచేసి వచ్చేయి, నాతో వచ్చేయి అంటాడు. ఇది మఠవాస జీవితానికి ఉన్నటువంటి ఆహ్వానం అన్నమాట. మరి అక్కడ అతనికి అది కుదరలేదు, ఎందుకంటే మనసు ఎక్కడ ఉన్నది, ఆస్తి మీద ఉన్నది. అందుచేత ఆ కోరికను విడిచిపెట్టుకోలేక ప్రభువుని వెంబడించలేదు. అందుకే చేతన ప్రభు, ఇది మఠవాస జీవితానికి ఉన్నటువంటి పిలుపు. నువ్వు ఇంకా ఆస్తుల మీద, డబ్బు మీద వ్యామోహం పెంచుకోవడానికి అస్సలు వీల్లేదు. మఠవాస జీవితం అంటే అది. ఆ మఠవాసులు బాగా గుర్తించుకోవాల్సినటువంటి విషయం, వాళ్ళు ఈ లోక ఆశల మీద, డబ్బు మీద ఏ మనసు కూడా పెట్టుకోకుండా ప్రభువే వారికి దారి, ప్రభువే మార్గం. ఆ మార్గంలోనే వెళ్ళాల్సి ఉన్నది. ప్రపంచానికి ఆ మార్గాన్ని తేట తెల్లంగా చూపించవలసినటువంటి బాధ్యత మఠవాసులది. అంచేత తల్లినటువంటి శ్రీసభలో ఉన్నటువంటి మఠాలన్నీ కూడా ఈ విషయాన్ని బాగా గుర్తించి దాని ద్వారా ఆ విధంగా ఈ లోకానికి వెలుగ్గా ఉండాల్సిందని ప్రభు మరీ మరీ కోరుతూ ఉన్నారన్నమాట. ఈ శ్రీసభ ఎదుట ఈ విధంగా సమృద్ధిగా పొందటానికి అన్నమాట, మామూలుగా క్రైస్తవ జీవితంలో కాకుండాను మరి కాస్త ఎక్కువ ఆస్తితోటి దేవుని యొక్క అనుభవం పొందటానికి ఆ విధంగా మఠవాసులు ముందుకు వస్తూ ఉన్నారన్నమాట.
ఈ శ్రీసభ ఎదుట భక్తి విశ్వాసాలకు బహిరంగంగా వాళ్ళు ప్రకటిస్తున్నారు. అంటే వారు వాగ్దానాలు చేస్తున్నటువంటిది బహిరంగంగా వాళ్ళు ప్రకటించడమే. ఇదిగో నేను ఇక మీదటి నుంచి మఠకన్యకగా ఉంటాను, నేను ఇక మీదటి నుంచి మఠ గురువుగా ఉంటాను అని వాళ్ళు వాగ్దానం చేసేటప్పుడు, ఆ మాట పట్టు తీసుకునేటప్పుడు బహిరంగంగా వాళ్ళు ప్రకటిస్తున్నారు అన్నమాట. అంచేత ప్రభువుని ఆ విధంగా ప్రభువుని బహిరంగంగా ప్రకటించడం అన్నటువంటిది కూడా జరుగుతూ ఉన్నది. మత్తయి శుభవార్తలో 13వ అధ్యాయము 8వ వాక్యంలో మనకు ఈ విషయం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. పద్మగారు చదువుతారు, ఆలకించండి. ఇంకనూ కొన్ని సారవంతమైన నేలపై పడెను, అవి పెరిగి ఫలింపగా 100వ, 60వ, 30వ పంటనిచ్చెను. అదే 4 రకాలైనటువంటి స్థలాల్లో ఆ విత్తనాలు పడ్డాయి. మరి బాటలో పడినటువంటివి పక్షులు ఎత్తుకుపోయాయి. ఇక రాతి నేల మీద పడినటువంటివి ఏదో కొద్దిగా మొలకెత్తాయి, కానీ ఇంకా అక్కడి నుంచి ఈ ఎండకి ఎండిపోయాయి, తేమ లేదు. ముళ్ళకంచెల్లో పడినవి ఎదిగాయి, కానీ ముళ్ళకంచెలు వాటిని అదమేశాయి. అలాగని ఈ లోకంలో ఉన్నటువంటి ఈ శోధనలు ఇవన్నీ కూడాను అక్కడ పక్షులు ఎత్తుకుపోయాయి. అంటే సాతాను ఎత్తుకుపోయిందన్నమాట దేవుని యొక్క వాక్యాన్ని. ఆ విధంగా ఈ మొలకెత్తలేకపోయాయి. కానీ సారవంతమైన నేల మీద పడినటువంటివి 30వ, 60వ, 100వ ఫలించాయి. అందుచేత ఈ 100వ ఫలించటానికే మఠవాస జీవితం. 100వగాను అక్కడ 30వ, 60వ ఇచ్చినప్పటికీ కూడాను ప్రభు యొక్క ఆశ ఏంటంటే మఠవాసులు 100వగా ఫలించాలని. అందుకోసమే ఆ పిలుపు. మఠవాస జీవితం అంటే మామూలు సామాన్యమైనటువంటి క్రైస్తవ జీవితం కాదు. ఈ క్రైస్తవ జీవితంలో వాళ్ళు శ్రమ పడిస్తారు. 30వ, 60వ పనిచేయాలని, కృషి చేయాలని, క్రైస్తవ వెలుగు 30వ, 60వ అందించాలనేటువంటి ఆశ వాళ్ళకి ఉన్నది. కానీ మఠవాస జీవితంలో నీవు ప్రత్యేకంగా ఇవన్నీ కూడా విడిచిపెట్టేసేసి దేవుని యొక్క మార్గంలో పరిపూర్తిగా నడవాలని ప్రయత్నం చేసేటప్పుడు 100% కూడాను అందించాలి. మఠవాస జీవితం అన్నటువంటిది అదే. అంచేత ఆ విధంగా ఈ ప్రకటన అన్నటువంటిది జరుగుతూ ఉన్నది. అడుగు, మఠవాసాన్ని ఎంపిక చేసుకోవడానికి ప్రత్యేక కారణాలు ఉంటాయా? ఉంటాయి కారణాలు. ఈ పత్రంలో మనకు 2 ఇచ్చి ఉన్నారు. ఈ త్రివిధ ప్రతిజ్ఞలు మాట పట్టు అన్నీ క్రీస్తుకు శ్రీసభకు మధ్య గల గాఢతను మనకు తెలియపరుస్తున్నది. అంటే ఈ 2 విషయాల గురించి కూడా మనకు పత్రంలో తెలియపరచు ఉన్నారు. ఆ 4వ అంశం చదవండి, సిస్టర్ గారు చదువుతారు, ఆలకించండి. మొదటిది, తాము పూర్ణ ఆత్మతోనూ పూర్ణ మనస్సుతోనూ పూర్ణ శక్తితోనూ దేవుణ్ణి ప్రేమించడానికి ఆయననే నిండు మనసుతో ఆరాధిస్తూ మహిమపరచడానికి ఆటంకాలుగా నిలిచే భవ బంధాల నుంచి తమను తాము విముక్తులను కావించుకోవడానికి వారి మఠవాసాన్ని ఎంపిక చేసుకుంటారు. 2వది, దైవ సేవకు తమను తాము స్వేచ్ఛగా సమర్పించుకోవడానికి దేవుని సేవ శుశ్రూషలకు తమ పూర్తి సమయాన్ని శక్తియుక్తులన్నిటినీ వినియోగించుకోవడానికి అనువుగా వీరి భక్తి జీవన మార్గాన్ని ఎంపిక చేసుకుంటారు. అది ఆ విధంగా ఈ 2 కారణాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే పూర్ణ మనస్సుతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ హృదయంతో, అంటే పూర్తి జీవితాన్ని అక్కడ అంకితం చేయాల్సింది. 2వది ఏంటంటే వారు అదే శక్తితో అదే ప్రేమతో ప్రజాసేవ చేయాల్సి ఉన్నదన్నమాట. ఇతరులకి సేవ అన్నటువంటిది చేయాలి. ఈ 2 కారణాలు. అందుకే మనం చూస్తూ ఉన్నాం కదా, ఈ స్కూల్స్ కానీ హాస్పిటల్స్ కానీ లేకపోతే ఇతరమైనటువంటి సేవా కార్యక్రమాలు చేసేటటువంటి అనేకమైనటువంటి సంస్థలు మనం చూస్తూ ఉన్నాం. మరి వీటినన్నింటినీ ఎవరు స్థాపించారు? ఈ మఠానికి చెందినటువంటి ఈ సంస్థలే, ఈ మఠవాసులే ఆ విధంగా స్థాపించారు. స్కూల్స్లు కానీ హాస్పిటల్స్ కానీ ఇలా రకరకాలైనటువంటి సంస్థలు పేదవారికి సహాయం చేశారు. మరి ఆ విధంగా వాళ్ళు ముందుకు వచ్చే అన్నీ కూడాను చేశారు.
అంచేత అవ్యాజ బాధ్యమైనటువంటి ప్రేమ అది, అంటే అన్డివైడెడ్ లవ్. ఇంకా ప్రేమ అన్నటువంటిది పూర్తిగా దేవునికి, ప్రజాసేవకు. రెండవది ఏంటంటే ఇవన్నీ కూడాను చక్కగా పాటిస్తున్నటువంటి అంకితమైనటువంటి పటిష్టమైనటువంటి బంధం అన్నమాట. ఈ విధంగా ఆ ప్రేమ వల్ల వారు పరిపూర్ణమైనటువంటి ఆ సంఘ జీవితాన్ని లేకుంటే ఈ యొక్క సంస్థ జీవితాన్ని వాళ్ళు జీవించి ఆ విధంగా దేవుని యొక్క శుభవర్తమానాన్ని వెల్లడి చేస్తూ ఉన్నారు. మరి ఈ విధంగా గొప్పదైనటువంటి మనస్సుతో సేవ చేస్తున్నటువంటి మఠ సంస్థలకు మనం నిజంగా జోహార్లు అర్పిస్తూ ఉండాలి. మన క్రైస్తవ జీవితంలో వారు చేస్తున్నటువంటి సేవ చాలా అమోఘమైనటువంటిది. మరి స్కూళ్ళ ద్వారా కానీ, హాస్పిటల్స్ ద్వారా కానీ, లేకపోతే ఇతర సంస్థల ద్వారా కానీ వాళ్ళు అందించినటువంటి ఆ సేవలు అమోఘమైనటువంటివి. అందుచేత ఆ మఠవాసులకు అందరికీ కూడాను మనం నిండుగా వందనాలు తెలియపరుచుకుందాం. మరి ఇంతవరకు కూడాను మీరు ఓపికగా ఈ విషయాలను ఆలకించినందుకు మీకు కూడా వందనాలు. మరి ఈ నవజీవన కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ముఖ్య అతిథులు మరి సిస్టర్ జోస్ఫిన్ గారు, అలానే శ్రీమతి పద్మ గారు, వీళ్ళకి కూడా నేను నిండు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. నెక్స్ట్ ఎపిసోడ్లో మనం కలుసుకునేంత వరకు కూడా మీరు దివ్యవాణి ప్రోగ్రాంలు చూస్తూ ఉండండి. దేవునికి విషయాలు ఆలకించండి. మంచి క్రైస్తవ బిడ్డలుగా మారండి. దేవునికి ప్రియమైనటువంటి బిడ్డలుగా మీరు జీవించగలుగుతారు. మే గాడ్ బ్లెస్ యూ.